దీక్ష ఎప్పుడు జరుగుతుంది? వాళ్ళా సార్, మీరు వస్తున్నారని తెలిసి పొద్దునే చేరారు. నేను అడిగింది రాజకీయ నాయకులు పంపిన ఆ రౌడీల గురించి కాదు, ఈ దీక్ష గురించి. వీళ్ళ సార్, 2 వారాలు అవుతుంది. ఫెయింట్ అయ్యి కొద్దీ ఒక్కొక్కరిని హాస్పిటల్ తోసుకెళ్తున్నాం, కానీ ఒక్కడు రాలిపోతే ఇంకోటి వాడి ప్లేస్ లో కూర్చుంటున్నాడు. డిమాండ్స్ పూర్తయ్యే వరకు ఎన్నెల్లైనా టెంట్ తీరట. మీరు ఒక్క ఆర్డర్ ఇవ్వండి సార్, వెళ్ళి దులిపేస్తాను వెంటనే. అలా చేస్తే మనకి బ్రిటిష్ వాళ్ళకి తేడా ఏంటి? మనం ఇక్కడ ఉంది ప్రజల ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి, సెటిల్మెంట్స్ చేయడానికి కాదు. ఇక్కడ కాదు, అక్కడ చూడండి. Please be seated. ఇన్ని రోజులు ఈ జిల్లా కలెక్టర్ భవిష్యత్తు ఒక పొలిటీషియన్ చేతిలో ఉండేది. ఈ రోజు నుంచి అది యూపీఎస్సీ బోర్డ్ చేతిలో ఉంది. అంటే ఇండైరెక్ట్ గా మీ అందరి భవిష్యత్తు నా చేతిలో ఉంది. యాజ్ యూ ఆల్ నో, కలెక్టర్ ఇస్ ద సుప్రీం అథారిటీ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ అండ్ ఐ యామ్ దట్ సుప్రీం అథారిటీ. పాత పద్ధతికి కొత్త పద్ధతికి ఒకటే తేడా, ఇది వరకు పొలిటీషియన్ ఇళ్లలో సీక్రెట్ గా జరిగిన సెటిల్మెంట్లు ఈ రోజు నుంచి ఇక్కడే లీగల్ గా, పబ్లిక్ గా, పీస్ఫుల్ గా జరుగుతాయి. చిట్టికేసినట్టు వ్యవస్థని మార్చేయడానికి ఇది సినిమా కాదు. నేను భారతీయుణ్ణి కాదు, అపరిచితుణ్ణి కాదు, బై చాయిస్. చెడి బతకాలనుకునే మనిషిని ఎవడూ మార్చలేడు, సిస్టమ్ ప్రకారం శిక్షించడం తప్ప. మీలో చాలా మంది మంచిగా బతకాలనుకుని బతకలేని ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళకు ఆ అవకాశం కల్పించడమే నా లక్ష్యం. అదే అసలైన మార్పు. కొత్తగా వచ్చిన ప్రతివాడు ఇలాగే వాగుతాడులే అని ఎటకారంగా చూసేవాళ్ళు మాత్రం పక్క జిల్లాకి ఇప్పుడే ట్రాన్స్ఫర్లు పెట్టుకోండి, లేదంటే మీ కెరీర్లు నాశనం అవుతాయి, ఇది నా గ్యారంటీ. ఎస్పీ గారు, ఆ దివ్యలింగ గుణా కేసు ఫైల్ తీసుకున్న రూమ్కి రండి. పద్నాలుగు మర్డర్లు, 4 రేపులు, మొత్తం 18 కన్విక్షన్లు, 6 నెలలుగా షూటెడ్ సైడ్ ఆర్డర్స్. హౌ డు యు ఎక్స్ప్లెయిన్ దిస్ సార్? ఒక స్పెషల్ టీంతో 6 నెలలుగా ఎదుగుతూనే ఉన్నాం సార్. మీరు ఎస్ఐగా జాయిన్ అయ్యి ఎన్ని రోజులైంది? 3 మంత్స్ సార్. షూటెడ్ సైట్ ఆర్డర్స్ అంటే ఏంటి? జైల్లో ఉండాల్సిన ఖైదీ బయట తిరుగుతూ ప్రజల మాన ప్రాణాలకు హాని కలిగిస్తుంటే కనపడిన చోటే కాల్చి చంపమని కోర్టు ఇచ్చే ఆర్డర్ సార్. వాడు బయట జనాలందరికీ బాగానే కనపడుతున్నాడే, మీకేమైనా సెలెక్టివ్ విజన్ అనే జబ్బు ఉందా సార్? వచ్చిన రోజే నా పర్మిషన్ లేకుండా నా స్టాఫ్ని పిలిపించి వాళ్ళ ముందే నన్ను పచ్చిగా ఇన్సల్ట్ చేస్తున్నారంటే ముసుగులో గుద్దులు ఆటలు ఎందుకు లేండి? పచ్చిగానే మాట్లాడుకుందాం. గుణాన్ని టచ్ చేస్తే విశాఖ వాణి గారి మీద డైరెక్ట్గా వార్ డిక్లేర్ చేసినట్టే గుణాతో పాటు వాడిని చంపిన వాడు కూడా సమాధికి వెళ్తాడు. ఇది ఊర్లో అందరికి తెలిసిన విషయం. ఆ ట్రాన్స్ఫర్ నుంచి ఎవరు కాపాడతారు సార్ మమ్మల్ని? ఈ డ్యూటీతో పాటు ఇంట్లో ఉన్న పెళ్ళాం పిల్లల్ని చూసుకోవాల్సిన డ్యూటీ కూడా ఉంది సార్ మాకు. ఎస్పీ గారు, మీరు అర్జెంటుగా ఐజీ గారితో మాట్లాడి పక్క జిల్లాకి ట్రాన్స్ఫర్ పెట్టుకోండి, ఇంట్లో డ్యూటీ చూసుకోండి. డిస్పర్స్. గుణా ఎక్కడ ఉంటాడో నాకు తెలుసు సార్. మీరు సపోర్ట్ చేస్తానంటే నేను డేర్ చేస్తాను సార్. గుణాని షూట్ చేసినప్పుడు చేస్తాడంట కదా, పద ఆ చావేదో నేను పలకరిస్తా.
సుధాకర్. ఆ డిపార్ట్మెంట్ వాడు ఫోన్ చేసి అన్నాని నేసేయడానికి రెండు కుక్కలు బయలుదేరిన ఇక్కడ అన్నారు. ఇప్పటిదాకా బయలుదేరిన కుక్కలన్నీ ఏమైనా చెప్పలేదారా అడిగా. దానికి ఏమన్నారు రెండు? నేను చెప్పడం ఎందుకన్నా, నువ్వు చేసు పెట్టావు కదా. ఇద్దరు మనుషులు రెండు తుపాకులు మొత్తం అడిగేస్తారా? తనతో పాటు ఇద్దరు పిల్లలు ఉండాలి, వెళ్ళి చూడు. ఎస్ సార్. మైరా,
మైరా 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 మైరా